ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి వెల్లడించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బాణాసంచా కాల్చడం, విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఎవరైనా తోకజాడిస్తే చర్యలు తప్పవంటూ డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ జరిగిన రోజున చిల్లకూరులో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం రేపు కౌంటింగ్ బందోబస్తు నాడు పోలీసు వారు తీసుకునే చర్యల్ని ఒక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కార్యాచరణ ఏంటంటే, పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకు ఏ సంఘటన కొన్ని జరిగి ఉన్నాయి, ఆధార బంధువుల కోసం స్టేషన్ వైజ్గా టికెట్లు సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ టికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడ్ బ్రి గ్రేడ్ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, ఆ టికెట్ పాయింట్ అప్పుడు ఎంతమంది ఉండాలి, దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉండాలా, దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా, తర్వాత క్యూఆర్టీ ఎస్ఐ అవుతారు, ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ, ఇవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్గా విభజించి మనం లాండర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా, అందరి దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటాయి, ఏమాత్రం ఎలక్షన్ అఫీషియల్గా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది అని తెలియపరచమైంది. కొంతమందికి ఎలక్షన్ కేసులు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు, ఎలక్షన్ కమిషన్ అడిగింది, ఆ కేసులో మీద కూడా వెరిఫై చేస్తున్నారు, ఎవరి మీద షూట్ ఓపెన్ చేయబడ్డారో మాకైతే వాళ్ళ సంఘటన ఏం జరిగింది రాసి మనకి పంపించారు కేసీ చేసి వాళ్ళందరూ. దాని ప్రకారం షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది, ఓపెన్ చేయడం జరుగుతుంది. వాడు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయ కోసం పుట్టినారని మన చెల్లెలు కూడా చూస్తున్నాం, వాళ్ళ స్వార్థం కోసం పుట్టినారని కూడా వెరిఫై చేసి వాళ్ళు ఎవరు దానికి కంప్లైంట్, ఎవరి మీద పెట్టుబడి వదిలేదు, డీజీ వదిలేదు, వాళ్ళకి షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అట్లనే ఇంకా ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే డైరెక్ట్గా నాన్ బేయిబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది, బేయిబుల్ కాదు నాన్ బేయిబుల్ కేసులు డైరెక్ట్ రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ తోక జాడిస్తే వారి మీద తీవ్రంగా కఠిన చర్య తీసుకోవడం చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం దీనికి విజయవాస్తవ ర్యాలీ జరుగుతుంది అది పైనుంచే ఇచ్చారు. ప్లస్ మాకు కరెక్ట్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మాకు ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు, ఆ రోజు కదా మాకు కౌంటింగ్ డే 144 ఉంది, ఆ రోజు ఇష్టం వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకుంటాం, ముగ్గురు కొడతాం అంటే గ్యారెంటీ కేసు వస్తుంది. మా ఇదేసిన గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ అనే బట్టి ఒక సెక్షన్ వస్తుంది, దాని ప్రకారం వీడియోస్ ప్రకారం గ్యారెంటీ తర్వాత అన్ని కేసులు పెట్టారు మొత్తం ఏ ఊరిని వదలదు. అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ డే ఏం చేయాలని నేను చెప్పాను నేరుగా. కౌంటింగ్ డేపుడు మనం మొబైల్ పార్టీలు వేసుకుంటాము, పీఆర్టీ టీవీలు ఉంటాయి, అలాగే స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి. మనందరం ఎక్కడెక్కడ మొబైల్ సమస్యాత్మక కావాలంటే అక్కడ కూడా మనం టికెట్ చేసుకుంటాము, మొబైల్ పార్టీలు ఉంటాయి కాబట్టి ఎవరైనా మనకి ఒక జాడితే ఉద్యోగస్తు ర్యాలీలు చేస్తే మనకి గ్యారెంటీగా జాడిస్తే మనకి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్లు అంతా బయట అక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు, ఇక్కడ చేసేవాడంతా వాళ్ళ అసోసియేషన్ ఉంటారు ఇక్కడ కూడా, వాళ్ళు కొంచెం తోక దాడిస్తే పెడితే ఆ తోకలు కట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. మరి మిగతా వాళ్ళకి ఇంకో మంచి ప్రజల్లో అందరం 95% మంచి వాళ్ళు, 98% మంచి వాళ్ళు ఉంటారు, 1-2% ఉంటారు కొంచెం రెచ్చగొట్టే వాళ్ళు, వాటి దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక విధంగా కేసులు అవసరం ఇరికిచ్చేసి దాని అవసరం దాన్ని క్యాష్ చేసుకుందాం ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి తీసుకునే బ్యాచ్ ఉంటుంది ఇక్కడ. ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు చేసుకోకపోతే మనకి లీడర్లు కూడా ఇబ్బంది పడతారు, ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళు పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తారా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారా, నిజంగా వాళ్ళ కోసం చేస్తారా, ప్రతి సొసైటీ కోసం చేస్తారా తెలుసుకొని ప్రవర్తిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది. లీడర్లకు కూడా చెప్పమని చెప్పారు, మా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు చెప్పుకోవాల్సిన పాట వాళ్ళకే ఉంటుంది అది కూడా తెలియపరుస్తున్నారు. వాళ్ళు మనం చెప్పుకోకపోతే అది వాళ్ళకే పాయింట్ వస్తుంది. 100% మనం విజయవాస్తవాన్ని విజయ ఎవరైనా ప్రజాస్వామ్య దేశం ఇది డెమోక్రటిక్ అని ప్రజలు ఎటు ఎటు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు అంతేగాని ఇక్కడ నేను గెలవాలా నువ్వు గారా అంటే మన ఇతర ఇష్టం కాదు, ప్రజల ఇష్టాన్ని మరి ఎవరు కాదు కాలతారని దిస్ ఇస్ డెమోక్రటిక్ అని బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరచుకొని దాంట్లో ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని ఒక్కడ మార్గంలో చేసుకుంటారంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ రిపబ్లిక్ అది తెలుసుకోవాలి మనం. అందువల్ల ప్రజలకి
లీడర్లకి కంటెస్టెడ్ క్యాండిడేట్లకి అందరూ కూడా మేము తెలియపరిచే పరిస్థితి ఏంటంటే మీ దగ్గర ఉన్న నేర చరిత్ర వారిని కూడా కౌంటింగ్ సెంటర్ తీసుకోవాలని కూడా పైనుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియపరుస్తారు క్యాండిడేట్స్ కూడా నేర చరిత్ర వారిని కూడా దాంతో ఇన్వాల్వ్ చేయించారు కూడా తెలియపరిచారు. ఆ నేర చరిత్ర వారిని ఆ రోజు ఎలక్షన్ డే రౌడీ షీటర్లు కానీ ప్రభుల్ మాంగ్రస్ కానీ గ్యారెంటీగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక్కడ అయితే అంతకుమించి వేరే ట్రాబుల్ మేము చేస్తామంటే చూస్తా కూర్చో పోలీస్ ఇక్కడ పోలీసు కూడా పోలీస్ ఉద్యోగం చేయాలంటే ఇవి కూడా ఎవరు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఇవి చేయరు. ఇక్కడ పోలీసు కూడా పోలీస్ ఉద్యోగం చేస్తే ఏం ప్రాబ్లం రావు. అది చేస్తాం తప్పనిసరిగా మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము 100% రికార్డ్ తీసుకుంటాము. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్.